ఉన్నట్టుండి ఉపాధ్యాయులను విద్యాయేతర విధుల నుంచి మినహాయింపు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది ఇది ఉపాధ్యాయుల డిమాండా లేదంటే ప్రభుత్వం ఎత్తుకడా టీచర్లను బోధనకే పరిమితం చేయడం ఎలక్షన్ విధుల నుంచి కూడా తప్పించడం వెనుక వ్యూహం వ్యూహముందనే చర్చ జరుగుతుంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల విధుల్లో కీలక సవరణలు తీసుకుని వచ్చింది ఇకపై ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన ఫైల్ వర్చువల్గా మంత్రులకు సర్క్యులేట్ అయింది ఆన్లైన్లో మంత్రులు సంతకాలు చేయడంతో కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లయింది ఉపాధ్యాయులకు విద్యాయేతర పనులు చెప్పవద్దని కొన్నేళ్లుగా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి పలు సందర్భాల్లో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చాయి ఉపాధ్యాయ సంఘాల డిమాండ్తో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జనగణన ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ వంటి పనుల్లో ఉపాధ్యాయులదే కీలక పాత్ర రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వచ్చే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయులు కనిపించకపోవచ్చు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కీలకమైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి ముప్పై లక్షలు లాభం సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వివిధ కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పిఆర్సీ ఎపిసోడ్ లో కూడా ఉపాధ్యాయ సంఘాలే ముందుగా చలో కలెక్టరేట్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాయి ఇది విజయవంతం అవడంతో మిగిలిన ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి పెరిగింది దీంతో మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు పిఆర్సీ ప్రకటన తర్వాత కూడా మిగిలిన ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఫిట్మెంట్ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ఇక సిపిఎస్ రద్దు అంశంపై కూడా ఉపాధ్యాయ సంఘాలే ఎక్కువగా పట్టుబడుతున్నాయి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నిర్ణయాన్ని సైతం ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు స్కూళ్లలో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం బోధన నూతన విద్యా విధానం వంటి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై టీచర్లు అంతగా సానుకూలంగా లేరనే ప్రచారం ఉంది వీటన్నింటితో ఉపాధ్యాయులను విద్యాపరమైన విధులకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకుందని చర్చ జరుగుతోంది ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా ఈయన ఫోటో స్టూడియో పెట్టుకుని సంవత్సరానికి ముప్పై లక్షలు లాభం సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి